ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. నేటి కాలంలో క్రైస్తవులకి క్రైస్తవేతరులకి ఒక అభిప్రాయం ఉన్నది. శ్రమల దినాలు చెయ్యాలా వద్దా, బైబిల్లో ఉందా లేదా అని రకరకాల ఆలోచనలు మనకు ఉన్నాయి. శ్రమల దినాలు చెయ్యాలి అనని బైబిల్లో ఎక్కడా లేదు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, బైబిల్ ఉన్నాయన్నీ చేస్తున్నారా? దేవుడు ఎన్నో చేయమని చెప్పాడు, ఆజ్ఞలను పాటించమన్నాడు, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ చేయమని చెప్పాడు, అవన్నీ చేస్తున్నాం మనం. కొంతమంది బైబిల్ ఎక్కడో చూపించండి అని అంటారు, శ్రమల దినాలు చేయని బైబిల్ ఎక్కడో చూపించండి అంటారు. శ్రమల దినాలు చేయమని లేదు, అయితే పూర్వీకులు ఒక ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవటానికి ఒక పద్ధతిని, కార్యానుకూలమైన సమయాన్ని వాళ్ళు ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ప్రవేశపెట్టుంటారు. దాన్ని మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా మనం దాన్ని మనం ఆచరించాలి, కానీ ఆచార సంబంధంగా మనం ఆచరించకూడదు. రండి బైబిల్ చదువుదాం. 22వ కీర్తన 30వ వచనం చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 22:30. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభు గూర్చి వివరింతురు, వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరచురు. ఇదే జవాబు. ఇక మీరు చదువుకోండి దీని గురించి ఏమంటున్నారు చూడండి. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. ఒకవేళ నువ్వు నేను అవ్వచ్చు, మన వెనక తరంలో మన పితరుల్లో మన పూర్వీకుల్లో దేవుడు నమ్మిన వారు లేకపోవచ్చు, కానీ నీకు నాకు దేవుడు ఆ ధన్యతని ప్రభువిచ్చాడు. ఆయనను సేవించి ఆరాధించి స్తుతించే ధన్యత మనకి దేవుడిచ్చాడు. రెండవది ఏమన్నాడు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఈ లోకంలో రాబోవు తరానికి అంటే మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, యేసు ప్రభు రక్షకుడు, ఆయన సిలువేయబడ్డాడు, మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఈ లోకంలో మానవాళికి క్రీస్తు జన్మ, ఆయన సిలువ మరణ పునరుద్ధానం మొదటి రక్షణ ప్రణాళిక. ఆయన మరలా తిరిగి రాబోయి మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటం దేవుని యొక్క చివరి రక్షణ ప్రణాళిక. ఇవన్నీ మనం ఏం చేయాలి, రాబోవు తరమునకు ప్రభుని గురించి వివరింతురు. నువ్వు 40 దినాలు చేస్తావో, వారం రోజులు చేస్తావో, తర్వాత చేస్తావో, సిలువను గూర్చిన వార్త, ఈ రక్షణ లేని సిలువ అనుభవం లేని వారికి నువ్వు ప్రకటించు. ఈ సమయంలో సిలువను గూర్చిన వార్త ద్వారా మనకు వచ్చిన రక్షణ అనుభవాన్ని వ్యక్తిగతంగా అనేకులకు పంచుకో. ఈ సమయంలో గమనించారు ఏమంటున్నాడు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి. ఏంటి ప్రభువుని గురించి మనం చెప్పేది? యేసు ప్రభు ఆయన ఈ లోకంలో కన్యక జన్మ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే ప్రభువుని గురించి. ఇంకేమిటి, 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి అక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రభుని గురించి చెప్పు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. సిలువ లేకుండా ఎవరైనా ఏదైనా సువార్త చెప్పారంటే అది విలువ లేనిది.
దేవుడు నాకు జాబ్ని తీసేసాడు, ఉద్యోగాన్ని దయచేసాడు, ఇల్లు ఇచ్చాడు, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, లోకస్తులకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, లోకస్తులకి ఇచ్చాడు. దేవుడు నన్ను రక్షించాడు, పాప క్షమాపణ దయచేసి సిలువ మరణం ద్వారా నా జీవితాన్ని మార్చాడు, నాకు నిత్య జీవాన్ని ప్రసాదించాడని చెప్పేవా? ఇది అసలైన సిలువ సువార్త. దండం పెట్టి చెప్తున్నా, ఇది పరలోక రాజ్యాన్ని చేర్చే సిలువ సువార్త. ఇది లేకపోకుండా ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఒక్కొక్క నుంచుని ఓ సొల్లు చెప్తా కూర్చుంటారు, దౌర్భాగ్య ప్రసంగాలు చేస్తారు. ఇదిగో ప్రభువుని గురించిన మాట, ప్రభువుని గురించిన సిలువ సువార్త లేకపోతే నీ సొంత డబ్బా చెప్పుకున్నట్టు అంతే. మార్చుకోండి ఎట్టటోళ్ళు. రాబో తరమునకు ప్రభువుని గూర్చి వివరింతురు. తర్వాత ఏమన్నా, వారు వచ్చి ఆయన దీనిని చేసినని. ఏం చేశాడు? ప్రభు సిలువలో చేసిన రక్షణ కార్యం. ఏం చేశాడు ప్రభు? ప్రభు సిలువ మరణ పునరుద్ధానం. ఏం చేశాడు ప్రభు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరరు గనుక వీరిని క్షమించుము అని సిలువలో పలికిన ఆ మాటలు ప్రపంచాన్ని ఇంకా మండిస్తూనే ఉన్నాయి. సిలువ మరణం ఇంకా ప్రపంచంలో సాక్ష్యార్థంగా ఉన్నది. వధింపబడిన గొర్రెపిల్ల ప్రకటన గ్రంథంలో ఇప్పటికీ ఇంకా వధింపబడిన గొర్రెపిల్ల కానీ ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం ప్రభువుని. అర్థమవుతుందా? శ్రమల దినాలు పెట్టారు అని అంటే ఇందుకోసం నువ్వు దాన్ని ఆచరించు. అందుకే నేను మాసం తిన్నాను, 40 రోజులు కూర్చుంటాను, లేకపోతే ఇంకా బట్టలు మార్చుకుంటాను, లేకపోతే ఇది చేస్తాను. ఇవి కాదు, నీ ఆత్మీయంగా నువ్వు ఎంత అభివృద్ధి చెందావు అది చూసుకో, ఆచార సంబంధంగా కాదు. సిలువను గురించి ఎంతమందికి చెప్తున్నావు అది చేయి. ఆ తరువాత కూడా నీ జీవితం ఇంతకన్నా బాగుండాలి. ఈ 42 రోజులు చేసి ఆ తర్వాత ఇక సాలొచ్చి కూర్చుండి పాత బ్రతుకులోకి వెళ్తాం కాదు. ఇట్టటోళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. ఈ విధంగా దేవుడు చేయమని ఎక్కడా లేదు. దయచేసి ఇట్లా మాత్రం అసలు చేయనే చేయొద్దు. ఒకవేళ నువ్వు ఆచరించాలి అని అంటే ఇదిగో ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వు. ఇదిగో నీ ఆత్మీయ అభివృద్ధికి ఒక నిర్ణయాలు తీసుకో. నీ జీవితానికి ఒక ఆత్మీయ క్రమశిక్షణ పాటించడానికి నువ్వు అలవాటు పడు. అందుకోసం నువ్వు చేస్తే చేయి. నా అనుభవాన్ని ఒకటి మీతో పంచుకుంటాను. మేము ఒకసారి సేవకులందరం కూడా ఉదయం 5 గంటలకి ప్రార్థన చేయటానికి రోజుకు ఒక చోటకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు వరకు నా అనుభవం ఏంటంటే ప్రార్థన చేసేవాడిని కానీ ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసేవాడిని సమయం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ ఉదయం 5 గంటలకి ప్రార్థనలు మొదలెట్టామో కొంతకాలం చేసాము అయిపోయింది. అయితే ఆ తరువాత కూడా నేను ప్రతిరోజు 5, 5:30 మధ్య లేవటం నేను తీర్మానం చేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు నేను ఆ పనే చేస్తాను. మనం ఆచరిస్తే ఇలా ఆచరించాలి అది చెప్పేది. ఇప్పుడు ఎంత బైబిల్ చదువుతున్నావో అప్పుడు కూడా అంతే బైబిల్ చదువు. ఇప్పుడు ఎంత భక్తిని కనుపరిచేవో ఆ తరువాత కూడా నిరంతరము అంతే భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను నీవు చూపించు. ఈ 40 రోజులు చేసావు అయిపోయిందని కాలు మురిసి కూర్చున్నావు అనుకో, అది ఆచార సంబంధమైనది అనుకుంది, ఆత్మ సంబంధమైనది అవదు. ఇంకా సేవకులు ఎలాంటి సమయంలో క్రైస్తవేతరుల మధ్య సిలువ సువార్త చెప్పండి. క్రైస్తవేతరులకి యేసు ప్రభు సిలువ కార్యాన్ని చెప్పండి. ఎందుకు సిలువ వేయబడ్డాడో చెప్పండి. సిలువను గూర్చిన వార్త. భక్తుడైన పౌలు గారు దేవుడే నాకు ఇచ్చాడు ఉపదేశం అని చెప్పాడు. చూడండి ఏమన్నాడు, కొరింథీ పత్రిక 15:3 చూడండి, 15:3, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఇది సువార్త. సువార్తలో ఈ అంశాలు ఉండాలి. ప్రభు యొక్క సిలువ బలియాగం అంటే యుగ యుగాలు ఈ లోకంలో పరలోకములో నిలిచిపోయేది. దాన్ని చెప్పుకోకుండా నువ్వు ఏదో చెప్తే ఏం ప్రయోజనం? ఇంకా ఏంటి, ప్రసంగాల్లో జోకులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. యేసుప్రభు ఎక్కడ నవ్వాడో చూపించండి సువార్తలో. ఒక ఆయన 45 జోకులు చెప్పాడు స్టేజ్ మీద ఉండి, నేనే రాసుకున్నా. దుఃఖం వచ్చేసింది నాకు ఆ రోజు. ఒక ప్రసంగంలో 45 జోకులు కావాలా? ప్రసంగం రాని వాళ్ళు వీళ్ళందరూ. ప్రసంగాలు వస్తే జోకులు ఎందుకు వస్తాయి? ప్రభు దగ్గరకు వచ్చావంటే నీ హృదయం తెరవబడాలి, నీ పాపం గురించి గ్రహింపులోకి రావాలి, నీ పాపి అని గ్రహించి నువ్వు పశ్చాత్తాపలోకి రావాలి. రక్షణ తీర్మానంలోకి అదిగని నవ్వించి పంపించడం కాదు. రేపు దేవుడు లెక్కడుగుతాడు ఇవన్నీ. జాగ్రత్త, వచ్చిన వాళ్ళు పడువబడి వెళ్ళాలి, హృదయం పొడవబడాలి, జీవితంలో మార్చుకోవాలని తెలుసుకోవాలి. సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అది ఉండాలి. కనుక మనం ఆచరిస్తున్నాము ఆయనంటే ఎలా ఆచరించాలి? నీ జీవితానికి ఒక ఆత్మీయ అభివృద్ధి కోసం ఆచరించాలి. రెండవదిగా, నీకు ఎన్నో అవిధేయతలు ఉన్నాయి, భక్తి లేదు, భక్తిహీనత ఉంది, దేవుని వాక్యానికి పూర్తిగా లోబడతలేదు, దానికోసం నువ్వు ఆచరించు. ప్రభు నా అవిధేయతలను తీసే శక్తిని నాకు దయచి. ఉపవాస ప్రార్థనలు చేయి. ఆ ఉపవాసంలో ప్రభువా నేను మార్చబడాలి, నా హృదయం మార్చబడాలి, నా అంతరంగం మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి అని దుఃఖంతో ప్రార్థన చేసి విడిచిపెట్టు. ఆ తరువాత కూడా అదే ఆత్మీయత నువ్వు కొనసాగించాలి. 4 రోజులు చేసి మళ్ళీ మెదకొండి మళ్ళీ పాత జీవితానికి వస్తాం కాదు. ఆచరిస్తే అలా ఆచరించాలి అంతే. ఏమో వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, నేను ఉందాం, వాళ్ళు రోజు గుడికి వెళ్తాం పెట్టుకుని మనం కూడా గుడికి వెళదాం. నువ్వు రోజు ఉపవాసం ఉండే బ్రతుకు మారిపోతుంది, నరకానికి పోతావు. 40 రోజులకు మేము విడవకుండా గుడికి వెళ్ళినా బ్రతుకు నువ్వు మారలేదనుకో, పాపం మానలేదనుకో, నరకానికి పోతావు. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని విన్నారు, రోజు అద్భుతం చూశారు, రోజు మన్న గుట్టు గుట్టుకు మింగారు, సావనై చచ్చారు అందరం. ఆ కోవలోకి వెళ్తావు అంతే. కనుక ప్రియమైన వారలారా, శ్రమల దినాలు నీవు చేయమని కాదు, చేయొద్దని కాదు, నీ మనస్సాక్షిని బట్టి, నీ అంతరంగాన్ని బట్టి, నీ ఆత్మీయ అభివృద్ధిని ఆశించి నువ్వు చేయాలని చెయ్యి. 40 రోజులు చేస్తావో, 4 రోజులు చేస్తావో, చివరి వారం చేస్తావో, ఏ విధంగా చేస్తావో, ఈ 40 రోజుల్లో నీకు ఏదన్నా ప్రభు దగ్గర పొందుకోవాలి. నీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే నీకు అనారోగ్యం ఉన్నది, లేకపోతే నీ సమస్యలు తీరలేదు, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయి. పట్టుదలతో ప్రార్థన చేయి, విసుక్కుండా ప్రార్థన చేయి. ఆ తరువాత కూడా దేవుడు నీకు చేసిన మేలులను బట్టి నువ్వు సాక్ష్యమిచ్చి అనేకులను ప్రార్థనలోకి నడిపించేది విధంగా నీ యొక్క ఆత్మీయతను ప్రార్థనానుభవం ద్వారా నువ్వు మార్చుకో. అలా చేయి. అంతేగాని నామకార్థంగా చేయొద్దు, ఆచార సంబంధంగా అసల వద్దే వద్దు. ఇంకా మనకి మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. మనందరికీ తెలిసింది మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఏమన్నాడు? 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు, అంటే ఏంటి? నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అబ్బాయి అని అర్థం. ప్రార్థన చేస్తే కాదు, చేయొద్దని కానీ కాదు. మీరు ప్రార్థన చేయునప్పుడు అంటే ఏంటి? నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మళ్ళీ అక్కడే ఉంది చూడండి, ఇంకొక మాట ఉంది. 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు అంటే ఏం చేయాలి? ఉపవాసం చేస్తేనే ఉందా? కాదు. ఉపవాసము చేయనప్పుడు అంటే కండిషనల్.
ఖచ్చితంగా మనం ఉపవాసం చెయ్యాలి. ఎలాగూ? ప్రభు సన్నిధిలో దేవుడు చెప్పిన విధంగా ఉపవాసం చేయి, దేవుడు చెప్పిన విధంగా ప్రార్థన చేయి. అలా ఉపవాసం చేసి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి నీవు పొందుకుంటానికి ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో. అంతేకాదు, ఒక ఆత్మీయ క్రమశిక్షణ మూడోదిగా స్పిరిచువల్ డిసిప్లిన్ మమ్మ ప్రార్థన చేస్తుంది అనన్న సాక్ష్యం నీ బిడ్డలు చెప్పాలి. మా నాన్న నీతిపరుడు, యథార్థపరుడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడని నీ బిడ్డలు నీ గురించి చెప్పాలి. అది ఒక ఆత్మీయ క్రమశిక్షణ, ఆత్మీయ సాక్ష్యం. అలాంటి క్రమశిక్షణ నీ బిడ్డలకు కూడా ఏర్పరచడానికి నువ్వు ఇలాంటి శ్రమ దినాల ద్వారా నేర్చుకో, మార్చుకో, ఆశీర్వాదం పొందుకో. అంతేగాని వాళ్ళు చేశారని మనం, వాళ్ళు ఎట్లా ఉన్నారని వీళ్ళు మాంసం తినకూడదు అంటాం, మళ్ళీ తర్వాత ఈస్టర్ రోజు మాత్రం ఫుల్ మాంసం, శ్రమల దినాలు ముందు రోజు మాత్రం బాగా మాంసం తింటారు, ఇట్టడు కొంతమంది ఉంటారు, ఇక రేపు నుంచి దినం కానీ ఇవాళ మాంసం తింటున్నామనేదని. ఇవి నీ ఆత్మీయ స్థితికి ఎలాంటి ఉపయోగపడవు. ఆత్మానుసారంగా నీ జీవితాన్ని నీవు సరిచేసుకో. అది దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం. అలా లేకుండా నువ్వు ఎలా చేసినా ఇది నీకు ఉపయోగపడదు. ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం చూడండి, దేవుని వాక్యములు 53:8. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? గమనించరా, మన తరములో, అతని తరములో, క్రీస్తు తరములో ఎవరు ఆలోచించేలా? మరి మన తరములో మనకు ఆలోచించేసి క్రీస్తును గూర్చి ప్రకటించి క్రీస్తు సువార్తను ప్రకటించే ఒక ధన్యత ఇచ్చాడు. నువ్వు మన తరములో ఈ సంగతి ఆలోచించాలి. మనం ప్రభు సాక్షులుగా మనం నిలబడాలి. సిలువ సాక్షులుగా మనం సిలువను గురించి అనేకులకు తెలియచెప్పాలి. ఈ లోకంలో దేవుడు సిలువ వేయబడ్డాడు, ఆయన ఒక్కడే క్రీస్తు ప్రభు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఒక్కడే సిలువ వేయబడ్డాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధ రక్తాన్ని కార్చినవాడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. సమాధులన్నీ మూసివేయబడ్డే, సమాధులన్నీ ఇంకా తెరవబడలేదు. ఒక్క సమాధే తెరవబడింది, ఆ ఒక్క సమాధే ఖాళీగా ఉన్నది. ఆ ఒక్క సమాధి ఎవరిదంటే యేసు ప్రభు అని చెప్పి ధైర్యంగా అనేకులకి ప్రచురం చేయి. ఇది శ్రమల దినాలు అంటే. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొందరు అంటారు ఏమీ లేవు, దేవుడు చెప్పలేదు, శ్రమల దినాలు లేవు, ఏమి చెప్పలేదు. లేవని కాదు, పితరుల దాన్ని మంచిదానికి మంచి ఉద్దేశంతో పెట్టారు. ఈ విధంగా ఆచరించు. నువ్వు లేవు అని అంటే అంతకన్నా ఎక్కువ చేస్తే నువ్వు లేవు అని అనాలి. నువ్వు చేయట్లేదు కాబట్టి ఇది పెట్టారు. ఒకవేళ మనం తృణీకరించామనుకో, ఇది యేసు ప్రభు సిలువని మనం తక్కువ చేసినట్టు. క్రిస్మస్ లేదన్నావు అనుకో, రక్షకుడు పుట్టలేదనేగా, అంతే కదా. క్రిస్మస్ అంటే రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నువ్వు క్రిస్మస్ లేదంటే రక్షకుడు లేదన్నట్టే ఒక రకంగా. అలా మనం ఉండనే ఉండకూడదు. ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటానికి, అభివృద్ధి చేసుకుంటానికి, బాగు చేసుకుంటానికి మనం ఇలాంటివి మనం ఆచరిస్తే తప్పేమీ లేదు. ఇది కాకోకుండా ఇప్పుడు వేరుగా ఇది వచ్చింది, దానికి మనం విచారించాలి. ఏంటి వేరుగా వచ్చింది?
రకరకాల పద్ధతులు వచ్చినవి, వాక్యంలో దానికి ఆధారాలు లేవు. మాంసం తినకూడదు అంటారు, వాక్యంలో దానికి ఆధారాలు లేవు. శరీరానుసారంగా ఏదో కొన్ని పాటించాలంటారు, వాటికి ఆధారాలు లేవు. నీ ఆత్మీయ జీవితాన్ని అవి క్రమపరచవు. అలాంటి వాటి వైపు మనం చూడవలసిన అవసరం లేనే లేదు. నువ్వు పాటించేవంటే నీ ఆత్మీయ స్థితి మెరుగుపడాలి. దాని తరువాత కూడా అంతే ఆత్మీయ స్థితిని మనం కొనసాగించేవారిగా ఉండాలి. సిలువ ధ్యానాలు అంటావు, ఎంత తగ్గింపు నేర్చుకున్నావు. అది లేకుండా కస్సును లెగిసావంటే నీకు సిలువ ధ్యానాలు ఎందుకు? నీకు సిలువ ధ్యానాలు దేవుని కస్సులు లేకుండా మన ఉందా? కనుక దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభు, ఈ శ్రమల దినాలు రాబో తరానికి తెలిసేటట్లుగా మనం ఆచరించి అనేకులకు యేసు ప్రభు సిలువ సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. అనేకుల్ని ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. అది దేవుడు కోరేది. అది లేకపోకుండా నువ్వు ఏం చేసినా ఏమీ ప్రయోజనం లేదు. క్రిస్మస్ పండగకు డ్యాన్సులు వేస్తున్నారు, సినిమా వాళ్ళు మించుతున్నారు. దౌర్భాగ్యం ఇది, వేరే దానిలోకి వెళ్ళిపోయింది ఇది. అది తప్పు. ఇక్కడ కూడా అంతే. శ్రమల దినాలు అంటే మనం ఏదో దుఃఖించుకుంటాం, తెల్లబట్టలు వేసుకుంటాం, చెప్పులు వేసుకుండా తిరగటం, ఇవి కాదండి. ఇవి కాదు మనకు కావాల్సింది. నీ బ్రతుకు మార్చుకుంటాం, ఇది అవసరం. నీ ఆత్మీయంగా నూతనపరచబడటం, ఇది అవసరం. నీ ఉన్న నీకున్న అవిధేయతల నుంచి నువ్వు జయం పొందటం, ఇది నీకు అవసరం. సిలువ ద్వారా జయం, సిలువ చేత జయోత్సవం, సిలువను గూర్చిన వార్త, రక్షణ పొందుతున్న మనకి దేవుని శక్తి, ఇవి మన అనుభవాల్లో రావాలి. అప్పుడు శ్రమల దినాలు మనకు ఆశీర్వాదకరం, దేవునికి మహిమ. అలా కాకోకుండా వేరేగా నువ్వు ఏది చేసినా దేవుడు దుఃఖపడతాడు. సైతానుడు నీ జీవితంలో ప్రవేశించి వారికి సంధిచ్చి ఇంకా నిన్ను భక్తిహీనలోనికి మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో శ్రమల దినాలు ఆత్మ సంబంధంగా ఆచరించి దేవుని ఎడల భయము భక్తి కలిగి నడుచుకుంటానికి, దేవుని కార్యాలు దేవుని యొక్క సాక్షులుగా దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని పరిచర్లో ముందుకు సాగటానికి ఒక నూతన అనుభవం సిద్ధపాటుగా ఉండటానికి వీటిల్ని మనం ఉపయోగించుకునేవారిగా ఉండాలి. కొంత గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారం రోజున అసలు ప్రార్థనే పెట్టరు. తప్పది. అన్యుల చేత మనం విమర్శింపబడతాం ఇలాంటివి. మీ దేవుడే సిలువ మీరు ఎందుకు పెట్టడం, మేము గుడ్ ఫ్రైడే లేదని అంటావా? ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రశ్న ఏంటి? ఇంకెన్నో ప్రశ్నలు వేస్తారు, మన దేవుని అవమానపరుస్తారు. అలా కాదు, మనం ఆ విధంగా ఉండకూడదు. గుడ్ ఫ్రైడే రోజున సిలువ సువార్త చెప్పు. గుడ్ ఫ్రైడే రోజున దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మనం కూడా అలా తగ్గించుకోవాలి. రిక్తుడిగా చేయబడ్డాడు, నేను కూడా రిక్తుడిగా చేయబడిన శరీరాశలు లోకాశలు పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టే తీర్మానం చేసుకో. ఇలా ఆత్మీయంగా దాన్ని నీవు ఆచరించాలి. కానీ నీ జీవితంలో ఆచారాత్మకంగా మనం ఆచరించనే ఆచరించకూడదు. గమనించరా, సిలువ అనంటే ఏమన్నాడు ఎక్కడ? ఎవడైనను నన్ను వెంబడింపగోనేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలేను. మత్తయి సువార్త 16:24 ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపకోనేలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింప.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ అనుభవంలోనికి రావాలి మనం. నీ పాపం సిలువేయబడాలి, నీ లోకాశలు సిలువేయబడాలి, నీ యొక్క గర్వం, అహంకారం, అవిధేయత సిలువేయబడాలి. ఇది ఏమీ లేకపోకుండా నేను శలమ దిమల చేతను. ఇది ఎందుకు? నువ్వు ప్రయోజనం లేదు. ఆ తరువాత కూడా నీవు సిలువనెత్తుకొని వెంబడించాలి. నీ సిలువు వేరు, నా సిలువు వేరు. ఎవరికున్న సిలువ వాళ్ళకే ఉంటుంది. నా శోధనలు నాకున్నాయి, నాకున్న బాధలు నాకున్నాయి, అది నా సిలువ. దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోవాలి సిలువను ఎత్తుకొని. అది మనకు కావాలి. అది నిరంతరము ఈ లోకంలో మనకు ఉండాలి. ఇక ప్రభువు ఆయన మోసిన సిలువ మన పాపాల కోసం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుని యొక్క మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. అది సిలువ. ఆ అనుభవంలోనికి మనం రావటానికి ఈ శ్రమల దినాలను నువ్వు ఆచరించు. అట్టాకోకుండా నాకు సిలువ వద్దు, ఏం వద్దు, నేను మాత్రం ఇష్టానుసారంగా ఉంటాను, ఈ 40 రోజులు పాటిస్తానంటే ఏం ప్రయోజనం అది? లేదు లేదు, అలా కాదు. దేవుని చిత్తం అది అసలు కానీ కాదు. గమనించరా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళినా సరే యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడు? వధింపబడిన గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? సింహాసనముల మీద, సింహాసనముల మధ్య వధింపబడిన గొర్రె పిల్ల ఉన్నాడు. అర్థమైందా? ఆ గొర్రె పిల్ల ఎలా అయ్యాడు? సిలువను భరించాడు, సిలువ వేయబడ్డాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం నీ ప్రతి పాపము నుండి విడుదల, నీ సమస్త దుర్నీతి నుండి, నీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. అది సిలువ నీలో ఉండాలి. అలా అవ్వటానికి శ్రమల దినాలు ఆచరించు. అంతేగాని ఊరికి ఆలు రమ్మని, ఈలు చేయమని, ఇక్కడ చేయని ఇవి అసలు కానీ కాదు. నీవు జయింపలేని పాపం, టీవీ చూడలేకుండా ఉండిపోతున్నావు, ప్రార్థన చేయి, శక్తి పొందు. ఈ 40 రోజుల్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ నీ జీవితాన్ని శోధించి దేవునికి దూరం చేస్తున్నాయి. వీటన్నిటినీ జయం పొందటానికి, దేవునికి దగ్గరగటానికి ఈ 40 దినాల్లో ప్రార్థన చేయి. మళ్ళీ తర్వాత మళ్ళీ వాటిని యథాతథంగా వాడేవంటే తప్పు, నువ్వు జయం పొందినట్టు కాదు. అందుకు సిలువు వైపు చూడు. నువ్వు శోధించే పాపం ఉంది, నిన్ను శోధించే పాపం. నువ్వు జయం పొందటానికి ప్రభు సహాయాన్ని కోరుకో, అది దేవుడు చెప్పేది. కనుక ఆత్మీయంగా మనం బలపరచబడటానికి, అభివృద్ధి చెందటానికి, ఆత్మీయంగా ఎదగటానికి ఇది ఒక అవకాశం. అలా ఆచరించాలి. ఇలా కాకుండా వేరుగా ఎలా చేసినా అదికి దేవుని నామానికి మహిమ కానే కాదు. కనుక ఆత్మీయంగా ఆచరించడానికి మనం నిర్ణయం తీసుకుందాం. మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మేము కూడా మా సిలువనెత్తుకొని నిత్యము ఈ లోకంలో తగ్గింపబడిన వారిగా, రిక్తులుగా, నాయన విధేయత చూపిన వారిగా, శోధనలు జీవించిన వారిగా మీ మార్గంలో నడుచుకుంటానికి మీ సిలువ మార్గాన్ని మాకు నేర్పి ఆచరించే శక్తిని మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.